జగిత్యాల భక్త మార్కండేయ ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా
మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులు, పట్టణ పద్మశాలి సేవా సంఘ అధ్యక్షులు, కొత్త మార్కండేయ సేవా సమితి స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆకపత్తి శ్రీని గారు, రాజభవన్ వినోద్ గారు, జైత్యాల భర్త మార్కండేయ ఆలయంలో దాదాపు 2.5 దశాబ్దాలుగా వివిధ భక్తి కార్యక్రమాలు కావచ్చు, దైవ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు వైద్యానికి సంబంధించి ఉచిత వైద్య శిబిరాలు కూడా ఇక్కడ జరిగినాయి. నాకు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా భాగస్వామ్యం కల్పించిన పద్మశాలి కుల బాంధవులు మా జిఆర్ గారు, సుధాకర్ గారు, ఇంకా చాలామంది వారందరికీ, సేవా మండలి సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ భక్త మార్కండేయుని గాయత్రి మాత, సీత, లక్ష్మణ సమేత శ్రీరాములు వారందరినీ దర్శించుకునే, ఆంజనేయుని దర్శించుకునే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. వారందరి దయతోటి ఈరోజు జగిత్యాల పట్టణం నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం నాకు కలిగింది. అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులు నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. కొన్ని దశాబ్దాలు కంటే చిన్ననాటి నుండి బాల్యం 3-4వ తరగతి నుంచి కూడా నా క్లాస్మేట్స్ ఎంతోమంది ఉన్నారు. ఈనాటి కూడా ఎంతోమందితో కలిసి జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా నాకు వచ్చిన ఈ రాజకీయ అవకాశంలో సోదరి కవితమ్మ గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులతో, ముందట గంగాధర్ గారు అప్పుడు అధ్యక్షులు ఉండిరి, ఆ సందర్భంలో కాంప్లెక్స్ దానికి 30 లక్షల రూపాయల పైన ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు పట్టణాభివృద్ధికి నిధులు ఇస్తా ఉన్నారు. దాంట్లో నుంచి కూడా తప్పకుండా నిధులు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము. నాకు రాజకీయంగా అవకాశం వచ్చిన సందర్భంలో రాజకీయాల్లో పద్మశాలను కూడా ప్రోత్సహించడానికి జగిత్యాల పట్టణంలో అత్యధిక సీట్లు పద్మశాలి సేవా సామాజిక వర్గానికి 10 సీట్లు కూడా కౌన్సిలర్స్గా ఇచ్చినా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా మున్ముందు కూడా అన్ని వర్గాలతోటి కలిసి మెలిసి ఉండి జగిత్యాల ప్రాంత అభివృద్ధికి కృషి చేసే అని చెప్పి తెలియజేస్తూ, ఈనాడు బ్రహ్మోత్సవాల సందర్భంలో దర్శన భాగ్యం కల్పించిన భక్త మార్కండేయ స్వామి, గాయత్రి మాత దర్శనం కల్పించిన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరికీ